మరికా సేపట్లో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్భవన్ సర్వ సిద్ధమైంది. ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది. కాసేపటికితమే సీఓ వికాస్రాజ్ ఇచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో 119 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరాలతో పాటు పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లిస్టును రాజ్భవన్ లో సీఓ వికాస్రాజ్ గవర్నర్ తమిళసైకి అందించారు. అదేవిధంగా ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఏకగ్రీవ తీర్మానం కాపీ ఉందో ఆ కాపీని సైతం రాజ్భవన్ కార్యాలయానికి కాసేపటికితమే చేరినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసిన తర్వాత ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండింది. కానీ ఎలక్షన్స్ వచ్చాయి, పూర్తి స్థాయి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ప్రస్తుతం వరకు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ కార్యాలయం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక తర్వాయి భాగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తర్వాయి. దీనికి సంబంధించి దర్బార్ హాల్లో 175 మంది కూర్చునేందుకు వీలుగా దర్బార్ హాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసింది రాజ్భవన్ కార్యాలయము. నిన్నటి నుంచి కూడా కొత్త ప్రభుత్వం అందుబాటులోకి రాబోతుంది. కొత్త ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, కమిషనర్లు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు, జీఏడీ అధికారులతో పాటు మిగతా ఆ సిబ్బంది అంతా కూడా కోఆర్డినేట్ అవుతూ రాజ్భవన్ లో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇవాళ 8:30 గంటలకు సీఎంగా గవర్నర్ కార్యాలయంలో రేవంత్ రెడ్డితో పాటు మరిద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా రాజ్భవన్ కార్యాలయం వద్ద కూడా అంత కోలాహలమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను రాజ్భవన్ వద్దే ఉన్నాము. రాజ్భవన్ వద్ద పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కోలాహలమైనటువంటి పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి కూడా రాజ్భవన్ వేదికగా చాలా మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, వస్తున్నారు వెళ్తున్నారు. అదేవిధంగా మీడియా కోలాహలం కూడా ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ అంతా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 8:30 గంటలకి రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి రాజ్భవన్ దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కాసేపటితమే గవర్నర్ తమిళసై వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ నేతలందరూ కూడా రాజ్భవన్ కార్యాలయానికి చేరడం కంటే ముందు కాసేపు క్రితం ఆమె బయటకు వెళ్లి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లి కాసేపట్లో తిరిగి ఆమె రాజ్భవన్ కు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి 8:30 గంటలకు రాజ్భవన్ లో ప్రమాణ